దేశవ్యాప్తంగా పేరెన్నిక గన్న పెంబర్తి హస్తకళకు గడ్డు రోజులు దాపురించాయి. కాకతీయుల కాలం నుంచే ఇత్తడి కళారూపాలు నగిశీలు జ్ఞాపికలకు పెంబర్తి నిలయంగా మారింది. దేవతా విగ్రహాలు గృహోపకరణాలు ఇలా ఒకటేంటి గుడి బడితో మొదలై అనేక వస్తువులను పెంబర్తి కళాకారులు తమ చేతి నైపుణ్యంతో తయారు చేస్తారు. పూర్వం కాకతీయులకు అవసరమైన పనిముట్లను అందించిన వీరు రాను రాను తమ నైపుణ్యాన్ని పెంచుకుని ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయంలో పెంబర్తి హస్తకళాకారులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకోవాలని హస్తకళాకారులు వేడుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రజాపాట. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో పెందుర్తి ప్రతి ఒక్కరికి నానుడిగా తెలిసిన పేరు. కాకతీయుల కాలం నుంచి హస్తకళలకు పెట్టింది పేరు. అప్పటి నుంచి హస్తకళలనే నమ్ముకొని ఇక్కడ ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ కుటుంబాలకు కనీసం ప్రభుత్వం నుంచి ఆదరణ లభించటం లేదు, ప్రోత్సాహకాలు లేవు, వృత్తిని నమ్ముకున్న వారు బయటికి వెళ్ళలేరు. మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అంటూ బాధపడుతున్నారు. అసలు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే వర్క్ నేర్చుకున్న ఒక సంవత్సరము. ఒక దగ్గరనే ఒక ఐల ఆనందచారి అని మా గురువుగారు ఉన్నాడు, ఆయన దగ్గర 10 సంవత్సరాలు వర్క్ మొత్తం కంప్లీట్ నేర్చుకుని తర్వాత నా ఓన్గా 22 సంవత్సరాలు నేను వర్క్ చేయబట్టి. మీరు ఈ వృత్తిని చేపట్టిన తర్వాత, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కళల సహకారం కోసం ఏర్పరచుకున్న తర్వాత, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయి? మాకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రోత్సాహాలు లేవు. అయితే సీఎం గారు ఒకసారి పాలకుర్తికి వచ్చినప్పుడు పెంబర్తికి 5 కోట్లు గ్రాంట్ చేసిండు. చేసినాక కూడా ఇంతవరకు దాని గురించి ఇంప్లిమెంట్ కాలేదు. అది చేసి ఇంప్లిమెంట్ చేసి మాకు కూడా ఒక మార్కెటింగ్ సదుపాయం కల్పించి మమ్మల్ని కూడా ఆదుకోవాలని మేము కోరుచున్నాం. చేనేత కార్మికులకు సంబంధించి పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు కదా, అలానే హస్తకళల్ని ప్రోత్సహించడానికి ఏమైనా పథకాలు ప్రవేశపెట్టారా, మీరు ఎప్పుడైనా అడిగారా? మాకు ఎవరిని అడగాలో మాకు తెలుస్తలేదు మేడం. ఇంతకుముందుకు దేవసేన మేడం వచ్చినప్పుడు కొంచెం మమ్మల్ని ఇట్లా 5 కోట్లు రిలీజ్ చేసారు, దీని గురించి మీకు ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మిమ్మల్ని అలా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాము అని మేడం గారు చెప్పారు. ఆ మేడం ట్రాన్స్ఫర్ అయ్యేసరికి దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు, ఏ కలెక్టర్ కూడా పట్టించుకుంటలేరు. మాకు కూడా చేనేత కార్మికులు ఇప్పుడు సార్ ఒకటి ఏది రైతు బంధువులు రైతు బీమా లెక్కనే మాకు కూడా అలాంటిది ఒకటి బీమా కూడా మాకు కల్పించాలని కోరుచున్నాం. అదేవిధంగా 50 ఏళ్లకు పింఛన్ టైప్లో మీకు ఇస్తున్నారు, సేమ్ అదే టైప్లో మాకు కూడా వర్తించాలని, హస్తకళాకారులు ఎవరైనా వర్తించాలని కోరుచున్నాము. ఇది ఏంటంటే వర్క్ చేయడంతో చూడడం కన్ను మొత్తం తొందరగా ఒక 35 ఇయర్స్ కాగానే కన్నద్దాలు వచ్చి కన్ను కనబడకుండా అవుతున్నాయి. దానివల్ల ఒక 50 ఏళ్ళు దాటినంటే వర్క్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆ విధంగా మాకు కూడా పింఛని సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. రైతు బంధుల యొక్క ఒక స్కీము, పింఛని ఇలాంటివి మాకు కూడా కల్పించు, మార్కెటింగ్ సదుపాయం కూడా మాకు కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ ఇంకొంతమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు పని? మీ పేరు? నా పేరు అశోక్. నేను 10 సంవత్సరాల నుంచి ఈ వృత్తితో ఉపాధి పొందుతున్నాను. మీరు చేస్తున్నారు కదా 10 సంవత్సరాల నుంచి ఈ వృత్తి, ఈ వృత్తిలో మీ కుటుంబాన్ని వచ్చే ఆదాయంతో సంతోషంగా చూసుకోగలుగుతున్నారా? సంతోషంగా అయితే చూసుకోలేకపోతున్నాం, కాకపోతే దీంతో జీవనం సాగించగలుగుతున్నాం. మీకు ఎలాంటి చేయూతను అందిస్తే మీరు ఈ కళను ఇంకా 10 మందికి నేర్పించడంతో పాటు మీ కుటుంబంతో ఆనందంగా ఉండగలరు? అంటే ఇప్పుడు మాకు సపరేట్గా జీతాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు కావాల్సినంత పని కల్పిస్తే మేము ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అసలు అంటే మీరు చేసే కళకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం రావట్లేదు? ఇప్పుడు మేము ఒక 2 రోజులు పనిచేసామనుకోండి, ఇంకొక 2 రోజులు ఖాళీ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ హస్తకళలు అంటే దీనికి సపరేట్ కేటగిరీ లేదు ప్రభుత్వం నుంచి. మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ప్రభుత్వం ఇస్తా అన్న ఏవైనా పథకాలు కానివ్వండి మీకు దరిచేరాయా? ఏదైనా ఇల్లు కానీ ఏమైనా ఇచ్చారా? మాకు ప్రభుత్వం నుంచి ఐడెంటిటీ కార్డు తప్ప ఇంతవరకు ఏ పథకం కూడా రాలేదు. డబుల్ బెడ్రూమ్ అంటే అసలు దానికి అప్లికేషన్ కూడా మాకు రాదనే అనుకుంటున్నాం. ఇంకొక కళాకారుతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మీరు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు ఐలా సోమ నరసింహాచారి.
నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నాను ఈ వృత్తిలో నాకు రాష్ట్ర అవార్డు కూడా వచ్చిందండి అయితే ఔత్సాహిక కళాకారులకు కొత్త ఉత్సాహం ఉన్న వారికి కూడా నేను శిక్షణ ఇస్తుంటాను అయితే ప్రభుత్వము నుంచి అయితే ప్రోత్సాహకాలు ఆశించినంతగా లేదు గతంలో పెంబర్తికి ఒక హస్తకళ పర్మనెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాము నిరంతరంగా అది కొనసాగుతది ఔత్సాహిక కళాకారులకు అది శిక్షణ కేంద్రం ఉంటదని చెప్పారు అది అమలు పరచలేదు మళ్ళీ ముఖ్యంగా ఈ వృత్తిలో కొనసాగేటువంటి వారికి చాలా భౌతికంగా ఆరోగ్య సమస్యలు బాగా వస్తాయి అయితే దానికి సంబంధించినటువంటి వైద్య సౌకర్యము ప్రభుత్వం కల్పించడం లేదు ఐడెంటిటీ హెల్త్ కార్డులు కానీ ఇంకా మన ఈఎస్ఐ సౌకర్యం కానీ అలాంటివి లేవు దీంతో మేము మా కళాకారులు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉండి ఆ పనినే కూడా మానుకొని వేరే పని గుమస్తానో ఏదో చూసుకోవడం జరుగుతున్నది ఎందుకంటే ఈ పని చేయడంలో కంటి సమస్యలు వస్తాయి ఊకే కూర్చొని చేస్తాం కాబట్టి నడుము నొప్పి అనే సమస్యలు ఉంటాయి మళ్ళా మేము వాడేటువంటి యాసిడ్స్ అవి ఉంటాయి అవి చాలా ప్రమాదకరమైనటువంటివి అవి చేతి మీద పడినా కానీ ఇంకా ఒక చుక్క కంట్లో పడినా కానీ అవి ప్రమాదము జరుగుతాయి మళ్ళీ మేము వాడేటువంటి కొలిమి అవి ఉంటే అవి మాకు లంగ్స్కు ఎఫెక్ట్ ఇస్తాయి ఇంకా ముఖ్యంగా మేము వాడే షైనింగ్ కొరకు వాడే సైనెట్ ఉంటుంది అది ఎంతో ప్రమాదకరమైన తెలుసు అది ఒక చుక్క నోట్లో పోయినా కానీ ప్రాణమే పోతుంది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా మేము ఈ పనిలో వృత్తిలో కొనసాగుతున్నాము కానీ మాకు హెల్త్ కార్డులు వైద్య సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది 50 సంవత్సరాలకి పనిని మానుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకొకటి ఏంటంటే కాకతీయుల కాలం నుంచి కూడా ఏ దేవాలయం నిర్మాణం జరగాలన్నా ఏ చక్కని నగిషి కావాలన్నా కూడా మీ దగ్గరికే వస్తారు కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత అసలు హస్తకళలు అనేది ఒక కళ ఇది ఒక దీన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందనుకుంటున్నారా మీరు అయితే ఇది ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దీన్ని లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థగా పిలిచేవారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పేరు మార్చుకున్నాము గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థగా మార్చుకున్నాము గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థగా మార్చుకున్న తర్వాత మంత్రి కేటీఆర్ గారు ఒక సూచననైతే చేసిండ్రు ప్రభుత్వ కార్యక్రమాలు ఎలాంటివి ఉన్నా కానీ పెంబర్తి హస్తకళల తయారు చేసినటువంటి జ్ఞాపికలనే వారికి ఇస్తే వాళ్ళకు మార్కెటింగ్ వెసులుబాటు కల్పించినట్టు ఉంటుంది వాళ్ళకు మెరుగైన జీవన నృతిని కల్పించినట్టు ఉంటుంది అని అన్నారు కానీ అది ఇంతవరకు కూడా అమలు పరచడం లేదు ఏ ప్రభుత్వ సంస్థ కార్యక్రమాలు చేసినా కానీ ఏదో కార్పొరేట్ గిఫ్ట్లని ఆ చైనా నుంచి దిగుమతి చేసుకునే అని ఓ గ్లాస్ అని అవి ఇస్తున్నారు కానీ పెంబర్తి ఇవ్వడం లేదు కార్యక్రమాలలో కనుక పెంబర్తి హస్తకళాకృతుల జ్ఞాపికలుగా ఇస్తే ఇక్కడ మాకు మార్కెటింగ్ అవకాశం ఉంటుంది ఉత్పత్తి పెంచుకోవడానికి ఉంటుంది మాకు మెరుగైనటువంటి జీవనోపాధి కలిగే అవకాశము ఉంటుంది ఇంకోటి ప్రభుత్వాలు వృత్తి చేతి వృత్తులను అంటే ఏదైతే కుల వృత్తి అంటారో కులి వృత్తిని నమ్ముకొని వస్తున్న వాళ్ళకు ప్రోత్సాహకాలు అందిస్తాము వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము వాళ్ళ కుల వృత్తిని కొనసాగించడానికి మేము ఆదుకుంటామని చెప్పింది మరి మీ వృత్తిని కొనసాగించడానికి ఏదైనా ఆదుకుందా ప్రత్యేకంగా ఈ వృత్తిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఏమీ ప్రకటించలేదు మేడం ఇంకా కేవలం ఇప్పుడు గతంలో ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద కేవలం విశ్వకర్మీయులే ఈ వృత్తి చేసిన వారు ఉండేది ఇప్పుడు ఔత్సాహంగా అన్ని వృత్తులను కూడా చేనేత కానీ ఇంకా ఏదైనా కానీ వేరే వర్గానికి కులానికి వారికి చెందినటువంటి వారు కూడా కొనసాగుతున్నారు అదే రకంగా పెంబర్తిలో కూడా ఔత్సాహికులైనటువంటి కళాకారులు అన్ని కులాల వారు కూడా ఈ ఇందులో శిక్షణ పొంది మంచి నైపుణ్యంతో ఈ వృత్తిలో కొనసాగుతున్నారు అయితే ప్రత్యేకంగా ఈ వృత్తి చేసేవారికి అయితే ఎలాంటి వెసులుబాటు కానీ పథకాలు కానీ తీసుకురాలేదు ఇంకొంతమంది కార్మికులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగే పని ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరేంటి నా పేరు రమేష్ మేడం రమేష్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు 18 ఇయర్స్ నుండి 18 సంవత్సరాలు రమేష్ గారు మీరు చేస్తున్న వృత్తితో మీరు సంతృప్తిగా ఉన్నారా సంతృప్తి అంటే ఏం లేదు మా రోజు కూలి కూడా పడతలేదు మాకు వర్క్ చేస్తుంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు లోన్స్ కానీ ఎటువంటి సదుపాయం లేదు ఇంతవరకు మామూలుగా రోజు 500 అట్లా 600 పడుతుంటే మాకు అంటే నెలకు 18,000 సంపాదిస్తారు డైలీ కూడా ఉండదు మేడం వర్క్ మరి పిల్లల్ని కుటుంబాన్ని పోషించడం ఎలా వీటి మీద ఇక వీటితోటే బడ్జెట్తోటే మనం పోషించుకుంటే అయితే
असल प्रभुत् इलांट कला दी नम्मको इतना मंदिर कार्मिक विषय कहीं प्रभुत् తెలుసుంట మాకు ఇంతవరకే మనం లోన్స్ గాని సొసైటీ గాని కట్టించే ఏర్పాటు ఉండు మరి ఇంతవరకే ఏం లేదు ఇక్కడ మాకు మీకు ఎంత మంది పిల్లలండి ఇద్దరు మేడం ఏం చేస్తున్నారు ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారు ఓకే అంటే వాళ్ళ స్కూల్ ఫీజులు లేదా వీటన్నిటికీ లేదా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇలా ఏ విషయంలోనైనా సరే తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఒక్కటైనా ప్రభుత్వం నుంచి హామీ అందిందా మాకైతే డబుల్ బెడ్ రూమ్ లేదు ఇంతవరకు ఇంతవరకు ఏం లోన్స్ లేవు ఈ పని విషయం అయితే ఏ లోన్స్ రాలే మాకు హస్తకళ పని విషయంలో ఏ విధమైన సహాయం అందలేదు లే అందలేదు మేడం రైట్ మొత్తానికి చూస్తున్నాము పెంబర్తి హస్తకళలకు పెట్టింది పేరు ఇది ఇప్పుడు కాదండి కాకతీయుల కాలం నుంచి కూడా ఆలయ నిర్మాణం నుంచి ఒక చక్కటి కళా నైపుణ్యం అంటే ఈ హస్తకళలు ఈ పెంబర్తి నుంచే మొదలవుతుంది అలాంటిది తెలంగాణ ఏర్పర్చుకున్న తర్వాత గవర్నమెంట్ నుంచి జరిగే అన్ని కార్యక్రమాలకు మిమ్మల్ని ఆదుకుంటాము మీకు చేయూతనిస్తామంటూ లేపాక్షి హస్తకళలను గోల్కొండ హస్తకళలుగా మార్చినా అవి పేర్లు మారాయే తప్ప వీళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు రోజు కూడా దినదినగణంగానే పని చేస్తున్నారు దీన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళలేరు ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం అందితే దేశ విదేశాల్లో కూడా మంచి మార్కెటింగ్ ఉన్న ఈ హస్తకళలను మీమే కాదు ఇప్పటి యువతరానికి కూడా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం మాత్రం దీన్ని విస్మరిస్తోంది ఒకసారి రాజ్ న్యూస్ వేదికగా ప్రభుత్వానికి మా కష్టాలు గుర్తు చేస్తున్నామంటూ కూడా ఇక్కడ హస్తకళలను నైపుణ్యంలో ప్రావీణ్యులైన అనేక మంది తెలియజేశారు కెమెరామెన్ భవానీ శంకర్తో నవత రాజ్ న్యూస్.